రోజు ప్రేయర్. ఎప్పుడు రిషితా నిషిత ఇలా చూపించేస్తే ఎలాగా, మరి మిగతా వాళ్ళకి వెళ్ళాలి కదా. అది వచ్చుడు చక్కగా నిస్సీ చేసి వాళ్ళు ఉన్నారు, షైని ఉంది, వీళ్ళు తక్కువ సార్లు చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం. గుడ్ గర్ల్స్ రిషితా నిషిత. ఓకే, ఇప్పుడు నిస్సీ జెస్సీల్లో ఒకళ్ళు చేయండి, ఇక్కడ ఏమో షైని చేస్తుంది. మీ ఇద్దరులో ఎవరు చేస్తారో చూసుకోండి. నిస్సీ జెస్సీ చిన్న పాపకి ఇచ్చేయాలి కదా, అయ్యో పెద్ద పాప, సరే మీ ఇష్టం. ఫాస్ట్ చేయమ్మా, అన్మ్యూట్ చేస్తా. అరే పాప, మరి ప్రార్థన అంటే డైరెక్ట్ చేసేకూడదు కదా, పిల్లలకి చెప్పాలి, అందరిని పొజిషన్ లోకి రమ్మనాలి. రేపు మీరు సండే స్కూల్ టీచర్స్ అయ్యాక మరి ఎలాగా, అందుకే ఇవన్నీ ఇక్కడ మీకు ట్రైనింగ్. పిల్లలు పొజిషన్స్ లోకి రండి. 1 2 3 అందరు కళ్ళు మూసుకుంటే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి, వందనాలైనా యేసయ్య తండ్రి. ఈ రోజు సండే స్కూల్ కి రావడానికి కృప చూపించినందుకు వందనాలైనా. మరి ఒక నూతన దినం మాకు దయగేయటం అనుగ్రహించినందుకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఈ దినం ఎంతగానో కృప చూపించారు నాయన, మీకే వందనాలు తండ్రి. మీ సండే స్కూల్లో మేము వచ్చి ఉండుండగా నాయన, మొదటి నుంచి చివరి వరకు మీరే తోడే నడిపించండి తండ్రి. అయ్యా డేటా ఇవ్వకుండా సహాయం చేయండి నాయన. అయ్యా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా సహాయం చేయండి తండ్రి. నాయన 500 డేస్ కి మేము సిద్ధపడుతూ ఉండగా నాయన, మీరే మీ చిత్తం జరిగించండి అయినా, అద్భుతంగా జరిగేలా సాయం చేయండి నాయన. అయ్యా అన్ని 10 పాయింట్స్ మేము అప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి సహాయం చేయండి తండ్రి. మీరే కృప చూపించండి నాయన, బాగా జరిగేలా సహాయం చేయండి నాయన. ఈ రోజంతా మీరే తోడే నడిపించండి నాయన. సాంగ్స్ లోను నాయన లెసన్ చెప్పేటప్పుడు మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మా జీవితాల్లో ఫలింపజేయండి నాయన. అయ్యా మేము అనేక మందిని రక్షించడానికి సహాయం చేయండి తండ్రి. మీకే వేళ వందనాలు నాయన. మా ఫ్రెండ్స్ అందరికి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా అక్కలందరికి ఆరోగ్యం దయచేయండి నాయన. అక్కలు అన్నలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా మెర్సీ ఆంటీ నీరసం నుంచి విడిపించండి నాయన. మీకే వేళ వంద స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజంతా మీరే తోడే నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యు. షైనియా ఇంకో పాప అనుకున్నా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ తల్లి. చైనా మనందరం ప్రార్థన పొజిషన్ కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. 1 2 3 మేమందరం ఇక్కడ జూమ్ మీటింగ్ లో కలిసి మా అందరం ప్రార్థన చేసుకుని జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా అందరికి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని ఇవ్వండి. ఈ జూమ్ మీటింగ్ లో ఏమి వీడియో స్టక్ అవ్వకుండా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళ అక్కలందరికి మంచి స్టోరీ వచ్చేటట్లు, అందరి స్టోరీస్ వినేటట్లు అందరు జాయిన్ అయ్యి మంచిగా జాయిన్ అయ్యేటట్లు చూడండి. మేము స్టోరీస్ చెప్పుకునేటప్పుడు మేము 18th నా 500 డేస్ జరుపుకున్నాం అయితే, అందులో మీరు మాట్లాడండి అయితే. అందులో డాన్స్ ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ కానీ అందరూ ఉండేటట్లు ఉండండి అయితే, చూడండి అయ్యా. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరికి ఏమి ఫీవర్స్ ఇవే ఉండకుండా చూడండి అయ్యా. అందరికి మంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా చూడండి. మనం స్టోరీస్ బాగా చదువుకొని ఇంకా 500 డేస్ సెలబ్రేషన్ బాగా చేసుకోవాలి. యేసునామంలో అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి, చక్కటి ప్రేయర్ చేసావు, వెరీ గుడ్. మరి నేను కూడా చేస్తాను పిల్లలు, చేతులు జోడించండి, వీలైతే మోకరించండి. వీలైతే అని ఎందుకంటున్నానంటే అందరూ మోకరించాలి. మీరు పర్సనల్ గా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మోకరించి ప్రేయర్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియో అంటే కెమెరా ఎలా సెట్ చేసుకున్నారో మళ్ళీ మోకరించి లేచి కుదరదేమో అని చెప్పి వీలైతే అంటున్నా పిల్లలు. అంతేగాని మీరు ప్రార్థనలో మోకరించపోయినా పర్వాలేదేమో అని అనుకోవద్దు. ఓకేనా? చక్కగా మోకరిస్తే మన దగ్గరికి వచ్చేసి భుజమే చెయ్యి వేసి
తండ్రి అని పిలిచామనుకోండి, ఎస్ఐ అని పిలిచామనుకోండి వచ్చేస్తారు మన దగ్గరికి. ఎస్ఐ ఎప్పుడు మనతోనే ఉంటారు, కానీ మనం చెప్పే వినటానికి ప్రత్యేకించి వస్తారు పిల్లలు. కాబట్టి మీరు ఎవ్వరు ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా, మీకు ప్రేయర్ పాయింట్ ఒకటి పెడుతున్నారు కదా రోజు, ఆ ప్రేయర్ పాయింట్ చేసినప్పుడు కూడా చక్కగా నీల్ డౌన్ చేసి ఆ చేతులు జోడించి కళ్ళు మూసుకొని అన్ని మర్చిపోవాలి. ఇంకా మిగతా విషయాలన్నీ 5 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు ఎంతసేపు అయినా కూడా శ్రద్ధగా చేయండి. ఏసయ్య వెంటనే జవాబిస్తారు. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు చక్కగా మోకరించానమ్మా, రూత్ అండ్ జాయ్ మోకరించారు, ఆ రియా నువ్వు కూడా మోకరించావా? వీళ్ళైతే మోకరించండి, ఏం కాదు, మీ కెమెరా సెట్టింగ్ ని బట్టి మీరు కూర్చోండి. ఓకే, మరి అందరూ వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు, సో బ్యాడ్. ఓకే, ప్రార్థన చేద్దాం పిల్లలు. పరమ తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా ప్రత్యేకించి మీరు దీవించండి తండ్రి. ఏసయ్య బిడ్డలందరూ నీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభా, నువ్వు మా ఎడలో చూపించిన గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యము తండ్రి, 500 రోజులు నీ సన్నిధిలో గడపటం నాయనా, మాకొక్క రోజు కూడా తండ్రి మిస్ అవ్వకుండా ప్రభా, అన్ని దినాలు నాయన క్రమముగా జరగటానికి తండ్రి, మర్యాదగా జరగటానికి నువ్వెంత గొప్ప కృప చూపించావు నాయన ఏసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతటి నీ గొప్ప ప్రణాళికలో మేముండగలిగినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీరు చేర్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మరి జోషానకు శాలేమనకు నువ్వు ఇచ్చిన గొప్ప తలంపు ప్రభా, నీ కార్యము తండ్రి వారి ద్వారా మీరు జరిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మేమందరము కూడా తండ్రి అన్నమాట వింటూ ప్రభా, మరి ఈ రోజు వరకు నేను ఎలా చేయగలిగినందుకు ప్రభా నీకు స్తోత్రాలు. ఒకవేళ మేము వినకుండా తండ్రి మా ఇష్టానుసారంగా చేస్తే ప్రభా, సాతానుడు ప్రవేశించి అనేక రకాల ఇబ్బందులు పెట్టేవాడేమో ప్రభా, కానీ నాయన అవన్నీ కాకుండా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు ప్రభా తండ్రి. ఏసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు కూడా తండ్రి ఎలా చెప్తా అలా వినేలాగా వాళ్ళని మీరు సరి చేస్తున్నారు ప్రభా, ఏది సరైనదో వాళ్ళకి తెలియపరుస్తున్నారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. నేను మరి ఇక్కడ కూర్చొని ప్రభా అనేక మందిని నేను అనేక రకాల పనులు చేస్తూ ఉంటాను, ఒక్కొక్కరి పనిలో ప్రభా మీరు జ్ఞానముతో నింపుతున్నారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. చంటి బిడ్డలు సహితము ప్రభా ప్రార్థనలో ఎదుగుతూ ఉంటుండగా, వాక్యం వినుటలో శ్రద్ధ కలిగి ఉంటుండగా తండ్రి, వాళ్ళు ఆచరించటంలో నువ్వు కృప చూపిస్తుంటుండగా ప్రభా, ప్రతి బిడ్డను మీరు దీవిస్తున్నారు తండ్రి, అనేక రీతులతో ఆశీర్వదిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. బిడ్డల స్టడీస్ అంతా కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, COVID-19 వలన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళకు ఉన్నటువంటి చదువునంతా కూడా ప్రభా మరి ఏమి కాని పరిస్థితులు విడిచిపెడుతున్నారు తండ్రి నాయన, దయతో వాళ్ళకి మంచి జ్ఞానంతో మీరు నింపండి ప్రభా. అలాగే 500 డేస్ కొరకు తండ్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ మేము చేయాలని ఆశపడుతున్నాం ప్రభా, బిడ్డలకు నూతన పద్ధతులు అనేక రీతుల్లో ఎంజాయ్ చేయించాలని అనుకుంటున్నాం తండ్రి, అదంతా కూడా స్పిరిచువల్ గా వెళ్ళడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు నాయన. మరి అనేక మంది టీచర్స్ ఉన్నారు ప్రభా, ఈ సండే స్కూల్ ఉన్న టీచర్స్ అందరూ కూడా ప్రభా వీలైనంత వరకు సండే స్కూల్ అటెండ్ అయ్యి రివ్యూ అటెండ్ అయ్యి తండ్రి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళందరికీ మీరు అవకాశాన్ని కల్పించండి. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న శాలేమనని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్న చేస్తున్న ప్రతి ప్లాన్ లో ప్రభా మీ చిత్తాన్ని మీరు బయలుపరచండి తండ్రి, మా కొరకు ఎన్నో ఆలోచిస్తూ ఉంటుండగా ప్రభా ప్రతి ఆలోచన మీరు ముద్రించమని అడుగుచున్నాం తండ్రి, ప్రతిదీ కూడా ప్రభా మీ చిత్తానుసారంగా జరగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటే ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేయండి, ఎవరికైతే మొబైల్స్ లేవో ప్రభా మరి అదంతా కూడా మీరు వాళ్ళకి నన్ను అందించమని అడుగుచ్చున్నాం తండ్రి, అద్భుతకరంగా వాళ్ళకి ఒక సాక్ష్యం మాకు చెప్పడానికి కృప చూపించండి. అలాగే ఈ కార్యక్రమం ఆది నుంచి అంతమ వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచ్చు, జరిపించమని అడుగుచ్చు. ఏసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, చాలా మంది వచ్చారు, టైంకి వచ్చారు, చక్కగా ప్రార్థనలు చేశారు, వెరీ గుడ్. ఓకే, యాక్షన్ సాంగ్ వెళ్ళిపోదామా, చేద్దామా యాక్షన్ సాంగ్. ఓకే, ఇవాళ ఒక స్పెషల్ ఉంది పిల్లలు, ఇవాళ నుంచి మనకి ఎప్పుడు స్పెషలే, 18th వరకు మనకి స్పెషల్, 18th ఇంకా స్పెషల్ కదా, చూసేద్దామా స్పెషల్ ఏంటో. ఓకే, ఇవాళ యాక్షన్ సాంగ్ చేయడానికి మన మధ్యకి ఎవరు వస్తున్నారంటే, ఇద్దరు అక్కలు వస్తున్నారు పిల్లలు. అక్క ఇద్దరు ఒకేలా ఉంటారా వేరువేరుగా ఉంటారా? అక్క నా ఇద్దరు అక్కలు ఒకేలాగా ఉంటారు అక్క. ఒకేలాగా ఉంటారు అక్క? అయితే చూడాలని ఉంది అక్క, ఒకేలాగా ఎలాగ ఉంటారు? అమ్మో చూడాలంట అక్క, చూసేద్దాం అక్క, చూసేద్దాం. అమ్మో నిజంగానే ఒకేలాగా ఉన్నారు అక్క వీళ్ళు.
అందరికి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నిమ్మక్క ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నిమ్మమ్మ అన్న ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే మీరు ఎప్పుడైనా పోర్ట్ ఎక్కినప్పుడు మీ పేరెంట్స్ తో ఎక్కుతారు కదా కానీ ఈ రోజు మనం ఏసైతో పోర్ట్ ఎక్కచ్చా ఓకేనా ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఏసైతో బోట్ ఎక్కి ఆయన చేసిన సృష్టిని చూద్దామా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారా అందరూ మీ పొజిషన్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ యాక్షన్ సాంగ్ చేసేద్దాము చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే సయ్య ముందున్నాడు చీపురు కింద పడి ఇప్పుడు చెయ్యి ఇదే పాటకు చెయ్యాలి నాన్న రోజుకి ఒక పాటే కదా ఇదే పాటకు చెయ్యి ఒకవేళ నీకు ఇంకా సరిగ్గా రాలేదంటే మిన్ని అక్కను చూస్తూ చేద్దా ఓకే చిన్ని
ఆలోచన వచ్చిందక్క, ఒకటే పాట మనం ఇద్దరికి ఇచ్చే కంటే ఇద్దరికి రెండు ఇస్తే 30 సాంగ్స్ అవుతాయి, లేకపోతే 15 సాంగ్స్ అవుతాయి కదా. రేపటి నుంచి మనం అలా చేద్దాం. అంటే జాయిల్ అడిగేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఓకే, రేపటి నుంచి మనం అలా చేద్దాం. అయితే ఒక ముందే ఒక ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది అక్క. అవునవును, యాక్షన్ మధ్యలో కాకుండా. అవును, అయితే రేపు సెలీనా అండ్ హిమజ. హిమజ ఓకే, మీరు ముందే చెప్పండి పాట. ఓకేనా, రేపు రాగానే చెప్పేయండి. ఓకే, రేపైనా పర్లేదు. ఓకే అక్క, ఏం జోయల్ నిజంగా సూపర్ అక్క. ఆడుతూ ఇలా పాడుతూ. ఓకే ఓకే, సెలీనా ఆడుతూ పాడుతూ. హిమజ నువ్వేం చెప్తావు? హిమజ నీకేం పాట కావాలి? రేపు అలా మళ్ళీ ఎవరు ముందు వస్తారో వాళ్ళకి నెక్స్ట్ డే ఛాన్స్ ఉంటది. వీళ్ళు వీళ్ళు చాలా ముందు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ వచ్చింది. హిమజ అవ్వట్లేదా? ఓకే, సండే స్కూల్ అయ్యేలోపు చెప్పుకొని నువ్వు ఆలోచించుకొని చెప్పు. అన్మ్యూట్ అవ్వట్లేదంటమ్మా బెనెట్. చూసుకోమ్మా, అవుతుంది. అయ్యింది చూడు. నీకేం పాట కావాలి? అయ్యో వినిపిస్తుంది నీకు? రేపు పొద్దున్న నువ్వు రేపు సాయంత్రం ఏ పాటకి చేస్తావు యాక్షన్? సండే స్కూల్ అయ్యేలోపు చెప్పు, ఆలోచించుకొని. ఇక్కడ మిన్నీ అక్క నేర్పించిన పాటలు ఉన్నాయి కదా, దానిలోంచి ఒకటి చెప్పు. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే మిన్నీ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు గమనించండి, ఇవాళ నుంచి మీరే యాక్షన్ సాంగ్ లీడింగ్ చేయబోతున్నారు. ఇవాళ నిషిత, నిషిత అలాగే ఏం జోయర్ ఎలాగైతే లీడ్ చేశారో పార్ట్ 2 టైమ్స్ ప్లే చేస్తుంది. ఫస్ట్
చేయబడుతుంది. ఫస్ట్ టైం ఏమో ఒకరు లీడ్ చేస్తారు, సెకండ్ టైం ఇంకొకరు లీడ్ చేస్తారు. అలాగా 18th వరకు అంటే 500 డేస్ సెలబ్రేషన్స్ వరకు మీకు అవకాశం ఇవ్వబడుతుంది పిల్లలు. మీలో ఉన్న టాలెంట్స్ అన్ని కూడా బయటకు లాగేయాలని మా ఒక ప్రార్థన అండ్ హోప్ పిల్లలు. ఓకేనా? ఇష్టమైన మీ అందరికి ఎంత మందికి ఇస్తాం అక్క? నువ్వు ఎంత టైం ఇచ్చినా మేము చేసేస్తాం అక్క. సూపర్ పిల్లలు, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు ఆల్. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే అందరికన్నా ముందే వచ్చేయాలి పిల్లలు. 4:30 లోపల అందరికన్నా ముందే వచ్చేయాలి. యాక్షన్ ప్లాన్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. అలాగే వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఛాన్స్ లేదు అంకుల్, ఓన్లీ వన్స్ అంకుల్. మరి కొత్త స్కూల్ టైం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మిన్నక చేస్తుంది. ఈ రోజు నేను కొత్తది నేర్చుకున్నాను అక్క. ఏలేలు అంటే ఇలా 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 కూడా అనొచ్చారక్క, కాబట్టి నువ్వు కూడా వాళ్ళు చేస్తున్నావు అక్క. నిమ్మక్క మగపిల్లలు అలా చూపిస్తారు అంతే అక్క. చాలా చాలా బాగుంది జోయల్ హీరో, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పిల్లలు, గాడ్ బ్లెస్ యు ఆల్. మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. గాడ్ బ్లెస్ యు నాన్న, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే శ్యామలక్క, ఈ రోజు మనం ఆబ్జెక్ట్ లెసన్ చూద్దామా అక్క? ఓ షూర్. సో ఈ రోజు ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి మన మధ్యలోకి అందరికంటే చాలా చిన్న అమ్మాయి వచ్చేసింది అక్క. ఎవరు ఎవరు ఎవరు? అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ లో చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఓన్లీ ఉండని ఉండని గెట్టేస్తున్నారు. చెప్పు తల్లి. కావాల్సినవి పేపర్, ప్లేట్, ఒక బెలూన్ కావాలి ఫ్రెండ్స్. ఫేస్ కనిపించట్లా రూతక్క, కొంచెం కెమెరా ఇంకా కొంచెం దూరం పెట్టమను. అప్పుడు నువ్వు ప్లేట్ బెలూన్ సరిపోతుంది, సరిపోతుంది, సరిపోతుంది. గేమ్స్ ఆడగొచ్చు ఫ్రెండ్స్, పబ్జి అట్లాంటివి ఆడగొచ్చు ఫ్రెండ్స్. ఇది కష్టాలు ఫ్రెండ్స్, ఈ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పేపర్స్, అవి మనం ఫ్రెండ్స్. ఈ మనకి వచ్చే కష్టాలు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కష్టాలు పాపాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మనకి త్వరగా దాన్ని కట్టాల్సి అయిపోతాం ఫ్రెండ్స్ మనం. రుతుమా అది బెలూన్ ని రబ్ చేయి, బెలూన్ రబ్ చేస్తే అప్పుడు అటాచ్ అవుతాయి. బెలూన్ ని రబ్ చేయి, అంటే ఎక్కడ పంటిస్తున్నావో అక్కడ హీట్ పుట్టించి బెలూన్ ని రబ్ చేయాలి. చేత్తో చేత్తో రబ్ చేయి. ఓకే, భర్త కట్టించింది రండి. వెరీ గుడ్. మనకి కష్టాలు వచ్చినా చూడండి ఫ్రెండ్స్, మనం దాన్ని గట్టాక అవ్వం ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, మనం ప్రే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ నాకు ఇంత వరకు గేమ్స్ తెలుసు ఫ్రెండ్స్ సండే స్కూల్ ఒక్కటే తెలుసు ఫ్రెండ్స్ యేసయ్య కాపుదల ఫ్రెండ్స్ ప్రే చేసుకున్నాం ఫ్రెండ్స్ యేసయ్య వందనాలు యేసయ్య మమ్మల్ని ఈ రోజు అంతా కాపాడుకున్నాడు యేసయ్య మేము చెప్పుకోవడానికి ఆజ్బెట్ లెసన్ చెప్పుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు యేసయ్య మేము మేము మంచిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నమ్మ వెళ్ళిపోతున్నాం తండ్రి ఆమేన్ 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 నిజంగా స్ట్రాంగ్ అయిపోయింది స్ట్రాంగ్ కాపాడుకోవాలి మనకి రూత్ తన లెసన్ చెప్తూ ఒక మంచి మాట చెప్పింది నాకు సండే స్కూల్ తప్పితే ఏ గేమ్ తెలియదు అంది అసలు అలాంటి మాట ఎవరు చెప్పగలరు పిల్లలు మీరు ఎవరైనా చెప్పగలరా పిల్లలు చాలా చక్కటి మాట చెప్పింది రూత్ మరి అది ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నువ్వు గాని తమ్ముడు గాని మన పిల్లలు ఎవ్వరు కూడా గేమ్స్ జోలికి వెళ్ళకూడదు మమ్మీకి ఫోన్ వచ్చాక అప్పుడు ఆడతావా ఎప్పటికి ఆడకూడదు మనం ప్రార్థన చేసుకోలేసయ్య గేమ్స్ వద్దేసయ్య అది మంచిది కాదు కదా అని చెప్పి మనం ప్రార్థన చేసి అడగాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ రూత్ చాలా చక్కగా చెప్పావు వెరీ గుడ్ అక్క రూత్ కి మన కొద్దిగా టైంలోనే ఎంత చక్కగా ప్రిపేర్ అయిందంటే రూత్ ని చాలా అప్రిషియేట్ చేయాలక్క రూత్ ని వాళ్ళ మమ్మీని అలా వాళ్ళ డాడీని అప్రిషియేట్ చేయాలి వెరీ గుడ్ నాన్న వెల్ డన్ గాడ్ బ్లెస్ యూ రూత్ థాంక్స్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ రూత్ ప్రైజ్ లార్డ్ అంకుల్ వావ్ అంకుల్ కదా అన్న అంకుల్ కే చెప్పింది పాస్టర్ గారికే చెప్పింది చాలా 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 బాగా చేసాను సూపర్ సూపర్ గా ఉంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 18 19 1 lakh+++ నానా సూపర్ సూపర్ గా చేసావు ఎప్పుడు కూడా నువ్వు అలానే ఉన్నావు చెప్పిన వాడు సరేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ నానా సో ఈరోజు లార్డ్స్ ప్రేయర్ తెలుగులో ఎవరు చేస్తారు యానీ గ్రేస్ వచ్చారు చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం యానీ గ్రేస్ ఇక్కడ అడ్మిట్ చేసుకోండి ఎందుకు కుదరలేదు ఇంటి రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయా ఇద్దరికి ఉన్నాయా ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయా అయిపోయినాయి ఇంకా రెగ్యులర్ అవుతారు ఇక్కడ వెరీ గుడ్ ఎక్సలెంట్ మరి లార్డ్స్ ప్రేయర్ అని చెప్తారా చూడకుండా తెలుగు చెప్తారా ఇంగ్లీష్ చెప్తారా తెలుగు తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఎవరికి వచ్చు అక్క నాకు వచ్చు అక్క అయితే నువ్వు తెలుగు చెప్పి పల్లకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పల్లకముందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేను గాక మన తిన్న ఆహారం నెడుమకు దయచేయము మెడల అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా ప్రాధము క్షమించండి మేము శోధంలోకి తగ్గ దృష్టిని తప్పించండి ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నియంత్రం నీవే అన్నాము తండ్రి నువ్వు రేపు చెప్తు గానీ ఇంగ్లీష్ లో ఓకే ఓకే తల్లి థ్యాంక్ యూ నాన్న యానీ థ్యాంక్ యూ గ్రేసీ గాడ్ బ్లెస్ యూ బోత్ బెనెట్ అన్న నాకు పాట వినాలని ఉందన్న ఎస్ అక్క దానికి వచ్చేస్తున్నాం చాలా ఎగ్జైటింగ్ ఉంది పాట సో పిల్లలు నిన్న పెట్టిన సాంగ్ శాలేం అంకుల్ రాసిన 500 చరణాలకు మించిన సాంగ్ బైబుల్ నాలెడ్జ్ సాంగ్ ఎవరు పాడుతున్నారు స్టేసీ ఓ వెరీ గుడ్ గట్టిగా పాడాలి స్టేసీ ఓకేనా ఎనర్జీ మొత్తం బయట పెట్టేసి వెరీ గుడ్ మరి స్టేసీ పాడితే క్లాప్స్ కూడా నెమ్మదిగా నెమ్మదిగా పాడితే నెమ్మదిగా ఇస్తారు గట్టిగా పాడితే గట్టిగా ఇస్తారా నిమ్మక్క అవునక్క అలాగే కోరస్ ఎవరు పాడతారని తీసుకోవాలక్క కోరస్ పిల్లల నుంచి ఎవరికన్నా ఇద్దామా ఎస్ సార్ పిల్లలు సెలీనా గారు
సెలీనా కా సెలీనా ఓకే సెలీనా కోరస్ రైట్ స్టేసీ నువ్వు పాడితే సెలీనా వెనకాల పాడుతుంది ఓకే సో గట్టిగా పాడాలి లౌడ్ ఇప్పుడు కాదు స్టేసీ అక్క పాడిన తర్వాత నువ్వు పాడాలి కోరస్ సెకండ్ టైం వస్తుంది కదా ఆ లైన్ స్టేసీ పాడేస్తుంది నెక్స్ట్ లైన్ సేమ్ లైన్ సెకండ్ టైం పాడతాం కదా అది నువ్వు పాడుతుంది వెరీ గుడ్ తల్లి స్టేసీ నువ్వు స్టార్ట్ చేయాలి మరి గుడ్ గర్ల్ స్టేసీ లిరిక్స్ కనిపించాలేమో మమ్మీ లేరా మమ్మీ లేరక్క అది రివర్స్ చేయలేదా అక్క రివర్స్ చేద్దామా అక్క పాడుతుంది స్టేసీ రిప్లై చేస్తుంది సెలీనా ఏం పాడుతుందో అదే నువ్వు పాడుతు సెకండ్స్ నువ్వు పాడుతు నువ్వు ఒకసారి స్టార్ట్ చేసి స్టేసీ సెలీనా సెలీనా నువ్వు స్టార్ట్ స్టేసీ పాడు పాడతాలి కన్నీరు కాచిన యేసు మహాదేవుడు తల ప్రజల కోసను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అక్క ఏదేమైనా అందరికి శుభవార్త మేము బాగా చెప్పాం అక్క మంచిగా యాప్స్ కొట్టాలి అక్క మాకు 1 ఇంకొక స్టేసీకి చిన్న చెల్లికి సపోర్ట్ చేస్తుంది కదా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు సెలీనా స్టేసీ వెల్ డన్ స్టేసీ స్టార్టింగ్ లో బొంగమూతి పెట్టింది ఇప్పుడు ఏమో స్మైలీ ఓకే నెక్స్ట్ అక్క రేపు సాంగ్ ఎవరు పాడతారు ఎవరు ప్రిపేర్ అయ్యి వస్తారు ఇప్పుడే చెప్పేస్తే బాగుంటుంది పిల్లలు రేపు ఎవరు పాడతారు నాన్న పాట మిస్సీ జెస్సీ ఓకే నిస్సీ చేసి వాళ్ళు పాడేస్తారు అక్క మరి హోంవర్క్ చెకింగ్ వెళ్దామా అక్క నిన్న కిడ్స్ టైం అయింది భలే భలే హోంవర్క్స్ దొరికాయి అవునవును పిల్లలు చూసేద్దాం ఎవరు మరి తనుంది అక్షయ ఓకే రెడీ అయిపోయింది అక్షయ వెరీ గుడ్ అక్షయ వెరీ గుడ్ సెలీనా సెలీనా హోంవర్క్ హోంవర్క్ పర్వాలా
ప్రైజ్ లాడ్ సెలీనా. సెలీనా చూపించు తల్లి, టైం అయిపోతుంది, 15 మినిట్స్ ఉంది. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్ సెలీనా. హోంవర్క్ అక్క. చాలా బాగా చేసావు సెలీనా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వెరీ గుడ్ సెలీనా, 24. చాలా చక్కగా చెప్పావు. సూపర్ సెలీనా. ప్రైజ్ లాడ్ స్టేసి, ప్రైజ్ లాడ్ అక్క. స్టేసి వెరీ గుడ్. వెరీ గుడ్ స్టేసి. Therefore, everyone, use these words of mankind and put them in practice and wash them. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నువ్వు చెప్తుంటే వెనకాల తమ్ముడు చెప్పడం ఇంకా చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ హ్యాపీ, చాలా బాగుంది. మెమరీ వాస్ అక్క, బాగా చేసావు, హ్యాపీ, బాగుంది. కాబట్టి ఈయన మాటలు విని నా మాటలు చెప్పిన చెయ్యి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టును, బుద్ధిమంతులు పోలి ఉండును. మత్తయి 7:24. చాలా బాగా చెప్తావు, హ్యాపీ. ప్రైజ్ లాడ్ హిమజ. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్. నమస్కారం అక్క. నమస్కారం అక్క. ఓకే హిమజ, బాగా చెప్తావు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది హిమజ, వెరీ గుడ్. హోంవర్క్ అక్క.
చాలా బాగుంది జాయ్. హోంవర్క్ అక్క బాగా చేసావు లిల్లీ. మరి మీరు వైజ్ మ్యాన్ లా ఉంటారా ఫూలిష్ మ్యాన్ లా ఉంటారా? వైజ్ మ్యాన్ లాగా. వెరీ గుడ్ అక్క. మెమరీస్ చెప్తాను. చెప్పండి. కాబట్టి ఈ నా మాటలు విను, వాటి చెప్పు చేయు ప్రతి వాడును. బండ మీద తన ఇల్లు ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని, వాటి చెప్పున చేయు ప్రతి వాడును. బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి 7:24. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. చాలా బాగా చెప్పారు. బైబిల్ చదువుకున్నా తన ఇల్లు కట్టుకొను బుద్ధిమంతుని పోలి ఉంటును. ప్రైజ్ ది లార్డ్ అక్క. జోయల్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ లా జోయల్ జాన్సన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ నానా. అప్పుడు చెప్తాం అక్క. ఐ విల్ లైక్ హిమ్ టు ఎవ్రీ మ్యాన్ హూ బ్లూడ్ హిస్ హౌస్ on the road. Matthew 7:24. Praise Lord Akka. Praise Lord. Bond Akka. Prayer point. మెమరీ వేస్ చెప్తాం. కాబట్టి నా మాటలు విని, వాటి చొప్పున చేయు ప్రతి వాడును. బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. మత్తయి సువార్త 4:27. అక్క చాలా చెప్పారు అక్క. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. చాలా బాగుంది జాయ్. కాబట్టి మాటలను విని, వాటిని
పట్టుకొనిను. బుద్ధిమంతుడు పోలి ఉండును. బుద్ధిమంతుడు పోలి ఉండును. మత్తయి 7 బుద్ధిమంతుని పోలి ఉండును. మత్తయి 7:24 కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద కట్టుకున్న తన బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతునితో బుద్ధిమంతుని పోలి ఉండును. వెరీ గుడ్ 24 థ్యాంక్ యూ అక్క. Everyone therefore who hears these words of mine and does them, I will liken him to wise man who builds his home on a rock. Matthew 7:24. Very good, Nana. Praise Lord, Akka. Praise Lord. Praise Lord. Praise Lord. Akka. Praise Lord. Memory verse, Akka. Memory verse, Akka. Activity, Akka. Very good, Nana. కాబట్టి ఈ నా మాటలను విని చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పూరియుండును. Matthew 7:24 అక్క. Very good. Praise Lord. Thanks. Praise Lord, Krishna and Kathy. Praise Lord, Akka. Praise Lord. Very good. Very good. Memory verse, Shabtam, Akka. కాబట్టి ఈయన మాటలను విని వాటి చప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. Matthew 7 ఇల్లు ఇంకెవరు ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. హోంవర్క్ అక్క. అక్క నాకు పేపర్ దొరకలేదు అక్క, కానీ బోర్డ్ మీద రాసాను అక్క. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. డ్రా చేసావా రియా? అమ్మనక్క భలే ఉంది నీ ఐడియా, సూపర్. మళ్ళీ ఒకసారి చూపించు.
మళ్ళొకసారి చూపించు అందరు కదుపుకు కదుపుకుండా చూపించు ఇదా ఎంత చక్కగా ఉందో బండ ఓకే అక్క పేపర్ అందలేదు అక్క అందుకే నేను బోర్డ్ మీద రాసానక్క చాలా బాగుంది తల్లి వెరైటీగా ఉంది నీ ఆలోచన సూపర్ గా చేసావు అక్షయ్ బండ పోతే వెరీ గుడ్ రియా వెరీ గుడ్ ఇంకో టీషర్ట్ లో ఉన్నాడు ఇప్పుడు ఇంకో టీషర్ట్ లో ఉన్నాడు ఇందాక ఇంకో షార్ట్ ఉన్నాడు ఇప్పుడు ఇప్పటికి వచ్చింది వెరీ గుడ్ చూపించే హోంవర్క్ చూపించేస్తున్నావా ఓకే అయిన తర్వాత చూపించు ఎవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చూపించడానికి నువ్వే చూపించలేదు అక్షయ చూపించలేదు నిన్నది చూపిస్తారు అక్క అభిషేక్ అండి అభిషేక్ అభిషేక్ అక్క ఇవాళ ఊరొచ్చామక్క వేరే ఊరెళ్ళారా వేరే ఊరెళ్ళినా కూడా నీ పనులు నువ్వు మాట తప్పకుండా వచ్చావు వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క రోహిణి ఉంది అక్క అమ్మ పని వచ్చాను ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క మెమరీ వర్స్ నేర్చుకున్నా చెప్పు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధివంతిని పోలి ఉండును మత్తయి 7:24 ప్రైజ్ లార్డ్ అక్క చూడకుండా చెప్పినట్టున్నావు ఇప్పుడే నేర్చుకున్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క ఎవరైనా పిల్లలు అవునమ్మ నువ్వు నిజంగా ఇవ్వాల్సిందే మరి ప్లస్ ప్లస్ ఎందుకంటే అంత యాక్టివిటీ చేశారు ఎవ్వరు విడిచిపెట్ల రెండిల్లు చేసి చూపించారు వైజ్ మ్యాన్ పులిష్ మ్యాన్ సూపర్ అదంతా నీ క్రెడిటే అక్షయ నువ్వంత బాగా చేసావు బాగా చెప్పావు బాగా చూపించావు కాబట్టి వాళ్ళు అలా చేసుకొచ్చారు వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ నీకు ఇంకా రెస్ట్ వెంటనే అక్షయ అంటారు అంతే అక్షయ ఇచ్చేస్తుంది వెరీ గుడ్ అక్షయ పిల్లలు మీ బైబిల్స్ బుక్స్ అన్ని రెడీ పెట్టుకోండి మనం లెసన్ విందాం ప్రైజ్ లార్డ్ రాజేక రాజేక ఊరెళ్ళలేదు అయితే ప్రైజ్ లార్డ్ శ్యామక్క గట్టిగా మాట్లాడాలి రాజి అక్క గట్టిగా వాయిస్ అలా లో ఉంది అక్క కొంచెం గట్టిగా మాట్లాడండి లేకుంటే ఫోన్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి అక్క ప్రైజ్ లార్డ్ అందరికి వినిపిస్తుందా బెనెట్ లేదు ఇంకా ఎక్కడో ఉంది చాలా లో ఉంది అక్క పిల్లలు కూడా లేరు ఎవరు లేరు నాకు ఇప్పుడు తోడు అందరూ వెళ్ళిపోయారు ఒక్కదాని అయిపోయారు ఇప్పుడు నాకు ఎలాగే అంతరంగంలో మాటలు చెప్తున్నాను అన్నమాట ఏసయ్యే నాకు తోడు చెప్పమ్మా మరి లోగానే ఉంది గానీ కొంచెం గట్టిగా చెప్పాయి ఓకే అక్క ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రేయర్ చేసుకుందామా మా ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి నానా 1 2 3 వెరీ గుడ్
పరిశుద్ధుడ యేసయ్య గంగా పూజ్యుడ నాయన నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ. అయ్యా నీ సన్ని తోడుగా ఉంచి నాకు ఈ సమయాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఇది కేవలం నాయన మీ కృప, మీ దయ, మీ జాలి ప్రభువ. నాకైతే అర్హత ఏ యోగ్యత లేదు, చాలా జ్ఞానం తక్కువ దాన్ని, బుద్ధి తక్కువ దాన్ని యేసయ్య. నన్ను మీరు నిలబెట్టుకోండి, నా ద్వారా మీరు మాట్లాడమని, నన్ను మరుగు చేయమని, కృప చూపించమని. నా యొక్క దౌర్భాగ్యపు స్వభావాలు ఏవి నాయన నీ కార్యానికి అడ్డుబండుగా ఉండనీయకుండా నీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి యేసయ్య. వినుబుద్ధి నీ చిన్న బిడ్డలకి దయచేయండి, గ్రహించుకునే గొప్ప జ్ఞానాన్ని వీళ్ళకి దయచేయండి ప్రభువ. అందరూ లెసన్ వినే మనసునే దయచేయండి, కృప చూపించమని. అయ్యా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించమని, ఏ నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయమని ఏసయ్య. నా వాల్యూమ్ కూడా నాయన పిల్లలందరికీ రీచ్ అవ్వలాగిన సహాయం చేయవా ఏసయ్య. మీరే కృప చూపించమని, తప్పులుంటే మన్నించమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, 3, 2, 1. ఓకే నాన్న, బైబిల్స్ తీసుకొచ్చారా? అందరు బైబిల్స్ తీసుకొచ్చారా? ఓకే, వెరీ గుడ్. మా ఓపెన్ చేయండి బైబిల్స్. క్రొత్త నిబంధన మత్తయి సువార్త, పేజీ నంబర్ 24, సారీ పేజ్ నంబర్ 26, 25వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను చూడండి అన్న. పేజ్ నంబర్ 26 క్రొత్త నిబంధన 25వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. అందరూ చూడండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఓకేనా పిల్లలు, అందరు చూశారు కదా? ఓకే, మరి యజమానులు ఎవరో, ఎవరితో ఈ మాట అన్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. పిల్లలు, మీకు మామూలుగా బర్త్డేస్ ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తే గిఫ్ట్స్ వచ్చాయా? మన అందరు డ్రాయింగ్ కాంపిటీషన్ లో అందరికి గిఫ్ట్స్ వచ్చినాయి కదా, వచ్చినాయా? అందరికి గిఫ్ట్స్ వచ్చాయా? వెరీ గుడ్. చాలా మందికి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు కదా అక్క వాళ్ళు. అయితే ఏసయ్య మనకి గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఎవరైనా ఏసే దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్నారా? అక్క ఐ గాట్ గిఫ్ట్, నేను ఏసే దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు. అరే తీసుకుంది. ఓకే ఓకే, ఏసే దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్నారు అయితే మీరు కూడా. ఓకే వెరీ గుడ్. అయితే ఏసయ్య మనకిస్తే ఆ గిఫ్ట్ పేరు ఏంటి అంటే టాలెంట్. ఏంటి టాలెంట్? పిల్లలు మీరు నాకు చెప్పేది వినిపించకపోయినా నేను అడిగినప్పుడు మళ్ళా ఓరల్ లాగా చెప్పేసేయండి. ఏసయ్య మనకిచ్చే గిఫ్ట్ పేరు టాలెంట్. అయితే పిల్లలు, ఈ టాలెంట్ గురించి, ఒక తలాంతులు, తెలుగులో తలాంతుల గురించి ఏసయ్య తన శిష్యులకి ఒక ఉపమానం ద్వారా చెప్పారు. ఆ ఉపమానం ఏంటి అంటే ఈరోజు మనం చూద్దాం. ఉపమానం అంటే పిల్లలు, మొదటగా ఏదైనా ఒక విషయాన్ని అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. ఒక విషయాన్ని, ఒక మ్యాటర్ని ఒక అదర్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇంకా బాగా అర్థం అవ్వాలి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. ఆ ఎగ్జాంపుల్ ని ఉపమానం అంటారు. ఓకేనా పిల్లలు? నా వాయిస్ రీచ్ అవుతుందా నాన్న? వినిపిస్తుందా? వినిపిస్తే కెన్ యూ షో మీ థమ్స్ అప్? ఓకే థ్యాంక్ యూ. బాగుంది రాజు గారు చెప్తా. అక్క థ్యాంక్స్ అక్క. అయితే ఆ ఉపమానం ఏంటో, ఆ టాలెంట్స్ ఏంటో చూద్దాం ఈరోజు పిల్లలు. ఒక యజమాని ఉన్నారంట, ఒక రిచ్ మ్యాన్, ఒక యజమాని ఉన్నారు. అయితే ఒకసారి ఈ యజమాని దూరదేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. అంటే లాంగ్ డ్రైవ్ అనమాట, చాలా దూరం వెళ్ళి. సపోజ్ మన చర్చికి వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా యెరూషలేం యాత్ర చేయాలి అలా అంటారు కదా, ఆ టైప్ లో చాలా రోజులు దూరదేశం వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించారు. ఆలోచించి ఆయన ఏం చేశారు అంటే, అతనికి ఉన్న సర్వెంట్స్ ని పిలిచారు. అతనికి 3 సర్వెంట్స్ ఉంటే ఆ సర్వెంట్స్ ని పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు పిల్లలు. ఆ సర్వెంట్స్ తో,
నేను ఊరికి వెళ్తున్నాను. దూర ప్రయాణం నేను వెళ్ళాల్సి ఉంది. దేశాంతరం వెళ్ళాలి. అయితే ఈ దేశాంతరం వెళ్తున్నాను కాబట్టి ఈ యజమాని వీళ్ళతో చెప్తున్నాడు, నా దగ్గర కొంత ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తిని మీకు ఇస్తాను, అంటే కొన్ని తలాంతులని మీకు ఇస్తాను. అర్థమవుతున్న పిల్లలు, కొన్ని తలాంతులని ఈ యజమాని వాళ్ళకున్న సర్వెంట్స్ కి ఇస్తారంట. అయితే నేను ఊరికి వెళ్తాను కదా, వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పారు. ఎవరెవరికి ఏమిచ్చారంటే, మొదటి సర్వెంట్ కి 5 తలాంతులు ఇచ్చారు, రెండవ సర్వెంట్ కి 2 తలాంతులు ఇచ్చారు, మూడవ సర్వెంట్ కి 1 తలాంతు ఇచ్చారు. అంటే వారికున్న క్యాపబిలిటీని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఆ యజమాని ముగ్గురిని గ్యాదర్ చేసి పిలిచి ఒకరికి 5, 2, 1. మొదటి సర్వెంట్ కి ఎన్ని తలాంతులు ఇచ్చారు నానా? ఫింగర్స్ తో చూపించండి. ఓకే, రెండవ సర్వెంట్ కి 2, మూడవ సర్వెంట్ కి 1. ఇలా ఇచ్చేసి వాళ్ళ క్యాపబిలిటీని బేస్ చేసుకొని యజమాని వాళ్ళకి తలాంతులు ఇచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోతారు, ఊరికి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ యజమాని చెప్పారు కదా, ఏమని చెప్పారు, నేను మీకు టాలెంట్స్ ఇస్తున్నాను కదా, తలాంతులు ఇస్తున్నాను, మీరు వాటిని జాగ్రత్తగా యూజ్ చేయండి అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. అయితే మరి వీళ్ళని జాగ్రత్తగా ఉండండి వాటితో అన్నారు కదా, ఆ ఫస్ట్ పర్సన్, మొదటి సర్వెంట్ ఏం చేశారంటే ఆయన ఒక వ్యాపారం చేశారు. పిల్లలు కనిపిస్తుందా, ఫస్ట్ సర్వెంట్ ఒక వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి ఆయనకి ఎన్ని తలాంతులు ఇచ్చారు? 5 టాలెంట్స్ ఇచ్చారు కదా. 1, 2, 3, 4, 5 మొత్తం 5 టాలెంట్స్ ఇస్తే ఈ 5 టాలెంట్స్ ని ఈయన బిజినెస్ చేసి ఎన్ని చేశారంటే పిల్లలు 10 చేశారు. 5 మోర్ హి యాడెడ్, 5 మోర్ హి మేడ్ ద 10 × 5. మొత్తం 10 చేశారు పిల్లలు. అబ్బా భలే హ్యాపీగా ఉంటారు కదా, 5 తలాంతులు ఇస్తే అతను యజమాని బిజినెస్ చేసి, అంటే సోమరిపోతులాగా ఉండకుండా ఏం పని చేస్తాంలే, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పని స్టార్ట్ చేసేసి 5 ఇస్తే వాటిని 10 చేశాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైనా అంతే కష్టపడి పని చేసాం అనుకోండి, తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే అబ్బా అమ్మాయి అనిపిస్తుంది కదా. అయితే రెండవ సర్వెంట్ ఇతనికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? ఫింగర్స్ చూపించండి నానా. 2, 2 తలాంతులు ఇచ్చారు కదా. ఇతనికి 2 తలాంతులు ఇచ్చారు కదా. ఇతను కూడా బిజినెస్ చేసి ఏం చేశారంటే, ఉన్న ఇచ్చిన 2 తలాంతుల్ని మరి ఒక 2 తలాంతుల్ని సంపాదించాడు. 2 ఇస్తే ఇంకొక 2ను ఇతను సంపాదించాడు. మొత్తం 4 చేశాడు, అంటే డబుల్. వీళ్ళు ఏం చేశారు? డబుల్ చేశారు. అయితే ఇంకొక సర్వెంట్ ఉన్నాడు కదా పిల్లలు, ఇంకొక సర్వెంట్, మూడవ సర్వెంట్, ఇతను ఏం చేశాడంటే ఇతనికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? 1. అయితే ఇతను ఏం చేశాడంటే, అబ్బా యజమాని వచ్చినప్పుడు అడిగినప్పుడు లాని, ఇంకా చూసారా పిల్లలు కనిపిస్తుందా మట్టి, శాండ్ మట్టి అంతా కలిసి, ఏం చేశాడంటే ఇలా గుంత తవ్వేసేసి ఇలా పూడ్చిపెట్టి మళ్ళీ దాన్ని కప్పెట్టేశాడు. ఇంకా లోపల ఉండిపోయింది ఆ తలాంత. ఏమైపోయింది? ఆ టాలెంట్ అనేది లోపల మట్టిలో అలానే ఉండిపోయింది అనమాట, పూడ్చి పెట్టేశాడు. ఎందుకని? ఏం చేస్తావులో, యజమాని అంత మంచి ఆయన కాదు, అమ్మ ఎందుకు వచ్చింది యజమాని అని చెప్పేసి పూడ్చి పెట్టేశారు. అయితే కొంతకాలం అయిన తర్వాత యజమాని మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, నేను ఊరికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు కదా యజమాని. ఆయన మళ్ళీ ఊరి నుంచి వచ్చేసాడు పిల్లలు. యజమాని ఊరి నుంచి వచ్చేసాడు. అయితే వచ్చేసినప్పుడు వాళ్ళని పిలిచాడు. ఎవరిని? సర్వెంట్స్ ని పిలుస్తాడు కదా. నేను మీకు మనీ ఇచ్చాను కదా, ఆ మనీ ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి పిలుస్తాడు యజమాని. ఫస్ట్ సర్వెంట్ దగ్గరికి వెళ్తాడు. ఈ ఫస్ట్ సర్వెంట్ దగ్గర వచ్చి చెప్తారు, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు కదా. ఎన్ని ఇచ్చారు? 5. 5 తలాంతులు ఇచ్చారు కదా, ఈ 5 తలాంతుల్ని నేను కష్టపడి వ్యాపారం చేశానయ్యా, కష్టపడి వ్యాపారం చేశానయ్యా, వ్యాపారం చేసి మీరు ఇచ్చిన 5 తలాంతులని నేను 10 చేశానయ్యా. ఎన్ని చేశారట?
ఫైవ్ టాలెంట్స్ ని 10 చేశానయ్యా అన్నారు. అబ్బా యజమానికి చాలా సంతోషం వేసింది. ఏమన్నాడంటే వెల్ డన్, వెరీ గుడ్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, నువ్వు అనేక వాటి మీద నిన్ను నియమిస్తాను, ఇంకా నీ యజమాని సంతోషంలో కూడా నువ్వు పాలు పొందు అని చెప్పేసి గిఫ్ట్ ఇస్తాడు. అంటే ఈ 10 తలాంతులు సంపాదించుకున్నాడు కాబట్టి టోటల్ గా ఇతనికి ఇంకా అనదర్ ఫర్దర్ గా చాలా గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పాడు. ఇది ఈ రెండవ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఇతన్ని అడిగాడు, ఆ అయ్యా మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారు కదా, ఈ 2 తలాంతుల్ని నేను కూడా వ్యాపారం చేశానయ్యా. మీరు నాకు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేసి కష్టపడి ఏం చేశానంటే ఈ 2 తలాంతులని 4 చేశానయ్యా, నేను కూడా డబుల్ చేశాను అని చెప్పారు. బా హ్యాపీ కదా, డబుల్ చేశానయ్యా అన్నాడు. ఇతన్ని కూడా యజమాని వెల్ డన్, సూపర్, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కూడా కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను కూడా నేను నియమిస్తాను, అని యజమానిని సంతోషంలో పాలు పొందు అని చెప్పి చెప్తాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు మీరు కూడా ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, చెప్పిన పని కరెక్ట్ గా చేశారనుకోండి, మమ్మీ వాళ్ళు ఏమంటారు, వెరీ గుడ్ అంటారా అనరా, వెరీ గుడ్ జోయల్, నువ్వు నిన్ను చక్కగా ఏం చేసావు, నీకున్న తలాంతిని ఉపయోగించి హ్యాపీగా మమ్మీ మాట చెప్పిన మాట విని ఆబ్జెక్టివ్ లెసన్ చెప్పావు కదా, వెరీ గుడ్ రూత్, నువ్వు ఆబ్జెక్టివ్ లెసన్ చక్కగా చెప్పావు అంటున్నారా లేదా అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు? అంటే మీకేంటి, ఫర్దర్ గా వాళ్ళ అప్రిషియేషన్ అనేది ఒక గిఫ్ట్ లాగా వచ్చేసింది. అలానే నిన్న డాన్స్ చేశారా చక్కగా, అబ్బాయి ఎంత చక్కగా చేశారా, వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతుల్ని వాళ్ళు ఉపయోగపెట్టారు, క్లాప్స్ ఇచ్చారు, తర్వాత హోస్ట్ చేశారు, ఎంత చక్కగా గేమ్ ఆడించారు, రివ్యూ కదా, లెసన్ చెప్పారు. మీకున్న చిన్ని చిన్ని పిల్లలు అయినప్పటికీ ఏసయ్య మీకు ఇచ్చిన తలాంతుల్ని మీరు చక్కగా యూజ్ చేసుకున్నారు, అందుకని ఏసయ్య ఏం చేస్తారు, మీకు కూడా ఒక పెద్ద గిఫ్ట్ దాచిపెట్టారు. అక్క వాళ్ళు ఏమన్నారు, వెల్ డన్, సూపర్ అని చాలా క్లాస్ ఇచ్చారు కదా ల్యాక్స్ లో. సో అట్లానే మన మమ్మీ డాడీ వాళ్ళు కూడా వర్క్ చేసే దగ్గర కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తారనుకోండి, ప్రమోషన్స్ ఇస్తారు బాస్లు, అవునా, ప్రమోషన్స్ వస్తాయి, అవి ఈ లోకంలో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట. అలానే ఈ యజమాని కూడా వీళ్ళు చక్కగా పనిచేశారు కాబట్టి వీళ్ళకి ఇంకా కొన్ని నేను మీకు అప్పగిస్తాను, మీరు అంతేకాకుండా నా సంతోషంలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. మూడో వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చారు, 1. మరి ఈయన ఏమన్నా చేశాడా, వ్యాపారం చేయలా, ఏం చేయలా, ఏం చేశాడు, తీసుకెళ్లి ఆ తలాంతులు తీసుకెళ్లి మట్టిలో పూడ్చి పెట్టేసేసాడు. అయితే యజమాని అడిగాడు, ఈ మూడే వ్యక్తి కూడా వచ్చి, అయ్యా మీరు నాకు 1 తలాంతు ఇచ్చారు కదా, అయితే ఆ 1 తలాంతును నేనేం చేయలేదయ్యా, ఎందుకంటే మీరు విత్తని చోట పోయేవారును, చల్లని చోట పంట కూర్చుకొని వాడును అని చాలా కఠినుడు అని నాకు తెలిసి మీరు ఇచ్చిన తలాంతును నేనేం చేయలేదు, నేను మట్టిలో పూడ్చి పెట్టానయ్యా, మీకు నేను ఇచ్చేస్తాను ఆ తలాంతు అన్నాడు. అప్పుడు యజమానికి చాలా కోపం వచ్చేసింది పిల్లలు, చాలా కోపం వచ్చేసి, యూ స్టూపిడ్, విక్కుడ్ అండ్ లేజీ, నువ్వు సోమరివి, నువ్వు చెడ్డ దాసుడివి అంటున్నాడు. సోమరి చెడ్డ దాసుడా, యు లేజీ అండ్ విక్కుడ్ ఫెలో, ఇతని దగ్గర ఉన్న తలాంతిని కూడా పీకేసేసి ఇతనికి ఇమ్మన్నారు. అప్పుడు ఇతని దగ్గర ఏమైంది, 0 అయిపోయింది. అంటే ఇతని దగ్గర ఇంకా టాలెంట్స్ ఏమీ లేవు, దేవుడిచ్చిన తలాంతిని ఉపయోగపెట్టలేదు సరికదా, ఏం చేశాడు, పూడ్చిపెట్టేశారు. పిల్లలు ఇప్పుడు ఈ జూమ్ యాప్ లో మనం ఎన్నో రోజులుగా సండే స్కూల్ జరుగుతుంది కదా, వీఆర్ గోయింగ్ టు రీచ్ 500 డేస్ అని రీచ్ అవబోతున్నాం దేవుని కృప వల్ల. అంటే శాలెం పాస్టర్ గారికి ఏసే ఇచ్చిన జూమ్ యాప్ ని యూజ్ చేశారా వేస్ట్ చేశారా, పిల్లలు యూజ్ చేశారా వేస్ట్ చేశారా, యూజ్ చేశారు కదా, దాన్ని అట్లాగా వదిలేయకుండా ఏముందిలే అనకుండా మీ అందరినీ గ్యాదర్ చేసి దేవుని కృప వల్ల మీ అందరికి దేవుని మాటలు తెలియాలి, ఈ పిల్లలకి చిన్న వయసులోనే ఫౌండేషన్ వేయాలి, మంచి ఫౌండేషన్ దేవునిలో ఉండాలి, గట్టి పునాది వేయాలి అని చక్కగా టాలెంట్ ని యూజ్ చేసి అక్క వాళ్ళని గ్యాదర్ చేసి ఆ టీచర్స్ ని గ్యాదర్ చేసి మీ పేరెంట్స్ తో మాట్లాడి తనకిచ్చిన తలాంతిని యూజ్ చేసుకున్నారు కదా. ఇంకా అక్క వాళ్ళు అయితే వాళ్ళకి స్కూల్స్ ఉన్నా అదర్ వర్క్స్ ఉన్నా ఎన్నున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా 4:30 అయితే, ఎందుకని దేవుడు మనకిచ్చిన తలాంతుని మనం
ఉపయోగించుకోవాలి, ఉపయోగపెట్టాలి. అప్పుడు ఏసయ్య బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు, లేదంటే సోమరి చెడ్డ దాసుడా అంటారు. మన వాళ్ళ అనిపించుకోకూడదు కదా, అవునా కాదా? ఒకసారి చూడండి పిల్లలు, ఒకవేళ మనకిచ్చిన తలాంతుని వాడకపోతే ఇదిగోండి, ఇది ఒక పాపకి గిఫ్ట్ గా వచ్చింది, చాలా బాగుంది కదా అని చెప్పేసేసి ఏం చేసిందంటే ఆ తీసుకెళ్ళి షోకేజ్ లో పెట్టేసేసింది. ఏమి యూజ్ చేయకుండా ఏం చేసిందంటే ఒక షెల్ఫ్ లో పెట్టేసేసింది. ఆ షెల్ఫ్ లో పెట్టడం వల్ల అది వర్క్ చేయట్లా. చూడండి పిల్లలు, రాస్తుందా రాయడం, కానీ ఈ పెన్ను యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వర్క్ చేసిందా, చక్కగా రాస్తుంది కదా. సో వర్క్ చేయడం వల్ల, దాన్ని యూజ్ చేయడం వల్ల ఇది కాస్ట్ తక్కువైనప్పటికీ ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ యూజ్ చేయకపోవడం వల్ల వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బెటరా ఇది బెటరా, ఇదే బెటర్ కదా. సో దీన్ని యూజ్ చేయాలి, యూజ్ చేసే వాళ్ళది అది టాలెంట్ అన్నమాట. వర్క్ చేయకపోతే, దాన్ని యూజ్ చేయకపోతే ఇంకా అది ఎందుకు పనికి రాదు. అందుకే ఆ యజమానికి కోపం వచ్చింది, నేను ఒక మంచి టాలెంట్ ఇచ్చాను కదా, చక్కగా యూజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు చూసారా డబుల్ చేశారు, ఇతనేమో సోమరిపోతులాగా ఉండి ఏం చేయలేదు అని చెప్పి కోపం వచ్చేసింది. అంతేకాదు పిల్లలు, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది సేమ్ సీజర్స్. అయితే ఈ సీజర్ ని ఏం చేస్తున్నానంటే నేను ఇదిగోండి, గమనించారా పిల్లలు, ఎంత కట్ చేసినా కట్ అవ్వటల్లా. అదే దీంతో చూడండి, కట్ చేస్తే కట్ అయిపోయిందా, అంటే యూజ్ చేశారు కానీ దీన్ని కరెక్ట్ గా యూజ్ చేశారు, దీన్ని కరెక్ట్ గా యూజ్ చేయలేదు, ప్రాపర్ వేలో యూజ్ చేయలేదు. అంటే ఏ రాయికేసి కొట్టడమో గీకడమో, లేదంటే రాళ్ళను పట్టుకొని ఇట్లా చేయడమో చేశారు. అంటే మనకున్న టాలెంట్ యూజ్ చేయాలి, యూజ్ చేయకుండా ఉన్నా ప్రాబ్లమే, ప్రాపర్ గా యూజ్ చేయకపోయినా కూడా ప్రాబ్లమే. అర్థమవుతుందా పిల్లలు, కరెక్ట్ గా యూజ్ చేయాలి, అసలు యూజ్ చేయకుండా ఉండకూడదు, అలానే ప్రాపర్ వేలో కూడా యూజ్ ఇంప్రాపర్ వేలో కూడా యూజ్ చేయకూడదు, కరెక్ట్ గా ప్రాపర్ గా మనం యూజ్ చేయాలి. అప్పుడే ఏసయ్య దాని వల్ల మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు, అబ్బాయి ఈ పిల్లలకి నేను టాలెంట్స్ ఇచ్చి మంచి పని చేశాను, వీళ్ళు కరెక్ట్ గా ఎట్లా యూజ్ చేయాలో అలానే ఉపయోగపెట్టారు అని చెప్పి ఏసయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడైతే పిల్లలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏసయ్య ఏమన్నారంటే వాళ్ళిద్దరిని అసలు చాలా అప్రిషియేట్ చేసి, ఇదిగోండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి, చూసారా 5 ని 10 చేశాడు, 2 ని 4 చేశాడని, బలా నమ్మకమైన మంచి దాసుడా. అబ్బాయి ఎంత అసలు క్రెడిట్ కదా ఏసీ దగ్గర నుంచి మనకి సర్టిఫికెట్ రావడం అనేది. ఎంతమందికి ఇలాంటి సర్టిఫికెట్ నేను కూడా తెచ్చుకోవాలని కోరికగా ఉంది. ఎనీ గ్రేస్ ఉందా, మీకు కూడా ఉందా అలాంటి? రోహిణి, రియా, అందరికి ఇంట్రెస్టే కదా. హిమజ, హిమజా తల్లి, నీకు కూడా బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలని ఉందా, ఉందా? ఓకే, వెరీ గుడ్. మిమ్మల్ని కూడా ఏసయ్యా ఇలానే అంటారు ఎప్పుడు. మీరు కూడా మీకు ఇచ్చిన టాలెంట్స్ ని, నిన్న కిడ్స్ టైంలో ఎంత చక్కగా మీ టాలెంట్స్ ని యూజ్ చేశారు కదా. ఒకసారి అయితే రూతన్ జాయ్ వాళ్ళు వేరే ఊరు వెళ్తే అక్కడ ఎవరు లేరని ఆ టైంకి వాళ్ళు సండే స్కూల్ తీసుకున్నారంట. ఎంత ధైర్యంగా చక్కగా దేవుని పని చేయడానికి ఇష్టంగా ఉన్నారు కదా. మనకైతే అసలు పాటలు వచ్చినా సరే ఒక్కోసారి పాటలు పాడమంటే అమ్మో నేనా పాటలా నేనా పాటలా అంటారు కదా. కానీ వచ్చు, మీకు వచ్చు, కానీ ఏం చేస్తారు, షై ఫీల్ అయ్యి ఒక్కొక్కసారి వాటిని యూజ్ చెయ్యరు. అసలు ఏసయ్య మనకి ఏ టాలెంట్స్ ఇచ్చాడో వాటిని చూడండి ఒకసారి. ఒక్కోసారి మనకి ఆ డ్రాయింగ్ వేసే టాలెంట్ ఉంటుంది, ఆ సాక్ష్యాన్ని షేర్ చేసుకునే టాలెంట్, లేదా దయ కలిగి ఉండటం, బైబుల్ రీడింగ్, సింగింగ్, స్టోరీ టెల్లింగ్, తర్వాత సువార్త చెప్పడము, ప్రాజెక్ట్ వర్క్స్ చేయడము, క్రాఫ్ట్ వర్క్ చేయడము, డాన్సింగ్ చేయడము, రీడింగ్ చేయడము, గార్డెనింగ్, మెమరీ వర్క్స్ చక్కగా చదవడము, స్పోర్ట్స్ కానీ, హెల్పింగ్ కానీ, లవ్వింగ్ కానీ, ఇన్నోవేషన్ థాట్స్, కుకింగ్ విషయంలో, కుకింగ్ కూడానా అంటే చక్కగా దేవుని బిడ్డలకు వండి పెట్టచ్చు మనం.
సో ఇన్నోవేషన్ థాట్స్, చాలా చాలా కొత్త థాట్స్. ఎవ్వరు చెయ్యని విధంగా ఒక పని అప్పు చెప్తే ఒకళ్ళు డిఫరెంట్ గా చేస్తారు, ఎవరు చెయ్యరు. వాళ్ళకేంటి కొత్త థాట్స్ అన్నమాట. సో అలాంటి థాట్స్ అన్నిటిని మనం ఏం చేయాలి, వృధా చెయ్యకుండా దేవుని పనిలో ఉపయోగపెట్టాలి. ఓకేనా పిల్లలు? వీళ్ళకి ఎంతో కష్టపడి తలాంతులు ఇస్తే ఇద్దరు వాటిని యూజ్ చేసుకున్నారు, ఒకతను మాత్రం యూజ్ చేసుకోలే. పిల్లలు ఒక తలాంత్ అంటే ఎంతో తెలుసా? ఒక తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. చూడండి పిల్లలు, ఒక తలాంతు ఇంచుమించు ఎంత? 3600 రూపాయలు. అప్పటిలో అంత అమౌంట్ ఇచ్చారంటే ఇప్పుడు అసలు అది చాలా కాస్ట్. అంత అమౌంట్ ని ఈ థర్డ్ పర్సన్ ఏం చేశాడు? మట్టిలో కూర్చుపెట్టాడు పిల్లలు. అప్పుడు ఆయనకి కోపం వచ్చేసి చెడ్డదాసుడు అన్నాడు, ఈ మంచి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు కదా ప్రమోషన్, వాటితో పాటు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు పిల్లలు, చూద్దాం అదేంటో. ఇదిగో చూడండి, మిమ్మల్ని అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉంచుతాను అని మీ యజమాని సంతోషంలో పాలు పొందుకోండి అన్నాడా? ఇదిగో, అరే మీరు కూడా ఇక్కడ కూర్చోవచ్చు తెలుసా, మీకు ఇచ్చిన టాలెంట్ని యూజ్ చేస్తే మనకి ఏసయ్య ఇక్కడ ఒక సీట్ అరేంజ్ చేస్తాడు, ఏసయ్య సంతోషంలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బాగుంటుంది కదా, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు అందరు ఇక్కడ కూర్చున్నట్లు, ఏసయ్య ఇక్కడ ఉన్నట్లు. అబ్బా భలే ఉంది కదా, బాగుంది కదా. ఈ లోకంలో ఏం చేస్తారు, అబ్బో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పార్కుల్లో కూర్చోవాలి అసలు ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు ఎంత బ్లెస్డ్ కాబట్టి ఇక్కడ సండే స్కూల్లో కూర్చున్నారు. ఇంకా త్వరలో మీరందరూ ఎక్కడ కూర్చోబోతున్నారు పిల్లలు? ఏసయ్య దగ్గర కూర్చోబోతున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన టాలెంట్స్ ని మీరు వేస్ట్ చేయకుండా యూజ్ చేశారు, ఉపయోగపెట్టారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చుంటారు. ఎవరైతే దేవుని ఇచ్చిన టాలెంట్స్ ని తలాంతులని ఉపయోగిస్తారో వాళ్ళకే ఇక్కడ ప్లేస్ అంట. ఉపయోగించకుండా సోమరి లాగా ఉంటే ఇక్కడ ప్లేస్ ఉంటదా? ఉండదు, అస్సలు ఉండదు. సోమరి చెడ్డదాసురా వెళ్ళిపో, నేను నీ టాలెంట్ ఇస్తే నువ్వు యూజ్ చేయలేదుగా అంటాడు. కానీ పిల్లలు ఏసయ్యకి సోమరి చెడ్డదాసురా అంటాం కూడా ఇష్టం లేదు, అందరూ మంచిగా ఉండాలనే ఏసయ్య కూడా ఇష్టం. మనం కూడా ఏసయ్య ఇష్ట ప్రకారంగా మంచిగా ఉందాం. ఉండాలి అంటే అసలు మనకి ఏ టాలెంట్ ఉంది? ఇప్పుడు చాలా టాలెంట్స్ నేను కొన్ని చెప్పాను కదా, అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అసలు మీకు ఏ టాలెంట్ ఉందో మీరు వాటిని బాగా ఆలోచించుకోండి. అసలు నాకు ఏ టాలెంట్ ఉంది అని మీరు ఒక వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసి మీరు ఏం చేయాలంటే పిల్లలు, ఇదిగో ఇట్లా ఒక పేపర్ తీసుకొని మీ ఫోటో స్టిక్ చేసుకోండి ఇక్కడ. మై టాలెంట్స్ అని హెడ్డింగ్ పెట్టేసేయండి. బాయ్స్ గర్ల్స్ అందరూ ఈ ఫోటోని ఇట్లా స్టిక్ చేసేసి మై టాలెంట్స్ అని హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ రాసేసుకోండి. ఏ టాలెంట్స్ ఉంటే ఆ టాలెంట్స్ మీకైతే, నేను అనుకుంటున్నాను మీకు ఏసయ్య చాలా టాలెంట్స్ ఇచ్చాడు అని. కొంతమంది రైస్ చేశారు స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగితే, ఏసయ్య దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ తీసుకున్నారా అంటే కొంతమంది హ్యాండ్స్ రైస్ చేయలా. ఇప్పుడు అర్థమైందా పిల్లలు, మీకు ఏసయ్య గిఫ్ట్ ఇచ్చాడో ఇవ్వలేదో అర్థమయ్యే ఉంటది కదా. ఏసయ్య మనందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు, వాటిని యూజ్ చేస్తే ఏసయ్య సంతోషిస్తాడు. అయితే యూజ్ చేయాలంటే మొదటగా మనకు అసలు ఏ టాలెంట్ ఉందో మనం ఐడెంటిఫై చేసుకొని ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని రాసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఐ హావ్ దీస్, నాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి వాటిని యూజ్ చేయడం ఇంకా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా పిల్లలు? ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా నేను ఊరికి వెళ్ళాను, అక్షయ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను. సడన్గా అనుకోకుండా బయలుదేరాను, ఎందుకంటే మాకు తెలిసిన అతనే ఒక అన్నయ్య చనిపోయారు. నేను ఆయన్ని చూడాలి, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చూడాలని చెప్పేసి నేను కూడా వెళ్ళాను వాళ్ళని తీసుకొని. ఎలాగూ వస్తున్నావు కదా అని అమ్మ ఏమనిందంటే, పిల్లల్ని కూడా తీసుకురా, కొన్ని 4 రోజులు ఉంటారు ఇక్కడ అనింది. సో నేను వాళ్ళని తీసుకొని వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి తనని చూసి ఇంకా నేను ఇంటికి కూడా రానమ్మా, రిటర్న్ అయిపోతాను అని వెంటనే అని చెప్పాను. 1.5 to 2 hours జర్నీ దానికి, నియర్లీ 1.5 ఎబో. అయితే వాళ్ళని వదిలిపెట్టేశాను, వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళాను. వెళ్తే అతను ఏంటంటే కొంచెం కరెంట్ పనిచేస్తాడు, పైనుంచి పోల్ మీద నుంచి పడిపోయి కింద పడి చనిపోయాడు ఎర్త్ వచ్చేసి. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట షాక్. అందరూ చాలా చాలా బాధపడుతున్నారు, అసలు అది డైజెస్ట్ చేసుకోలేరు సడన్ గా. తనకి ఇద్దరు బాబులు,
అయితే నేను ఆయన్ని చూద్దాము చివరికి చూపు కదా ఎట్లయినా చూద్దాము అసలు వెళ్ళాలనుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈవినింగ్ లెసన్ ఉంది నేను వెళ్తే మళ్ళీ అది చాలా ఆ ప్లేస్ మళ్ళీ రీప్లేస్ చేయడం కొంచెం కష్టం దేవుని పని కదా అనేసి వెళ్ళదలుచుకోవాలా కానీ ప్లాన్ వేసుకున్నాను అతన్ని పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారు సో ఎట్లా లేదన్నా 11-12 కి తను తీసుకొస్తారని చెప్పేసి నేను మార్నింగ్ 10 కి బయలుదేరాను బయలుదేరి 10 లోపు అనుకుంటా బయలుదేరి వచ్చే అక్కడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వేరే వాళ్ళు ఇల్లు కదా అక్కడికి వెళ్తే అక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది వచ్చేటప్పటికి 3-4 అవుతుంది ఏదా 1 లోపు తీసుకొచ్చినా సరే అనుకున్నాను కానీ అప్పటికి కూడా ఆ డెడ్ బాడీని తీసుకురాలేదు ప్రాసెస్ లేట్ అవుతుంది 3-4 అనేటప్పటికి నేను ఆలోచించుకున్నాను అమ్మో 3-4 అంటే నేను అప్పటి వరకు ఉంటే అతన్ని చూడాలని ఉంటే ఏమైపోతుంది నేను లెసన్ మిస్ అయిపోతాను మరి ఇప్పుడు ఏం చేయాలి నేను కష్టపడి వచ్చాను కదా జర్నీ చేసి ఎండలో ఎట్లా అని ఆలోచించాను నాకు ఒక మాట గుర్తొచ్చింది ఏసయ్య నేను ఇప్పుడు ఏం చేయాలి అతను చూడటానికి అక్కడే ఉండాలా నేను చేసుకున్న ఈ లైవ్ ఎయిడ్స్ మొత్తం ఊరికి తీసుకెళ్ళాలా ఎందుకంటే ఎట్లయినా రిటర్న్ రావాలి ఇక్కడైతే కన్వీనియంట్ గా ఉంటది అక్కడ అమ్మ వాళ్ళు ఇల్లైనప్పటికీ ఇవన్నీ నేను మళ్ళీ క్యారీ చేసి తీసుకెళ్ళడం ఎందుకు అనేసి వద్దామన్న ఉద్దేశంతో వచ్చేసాను అయితే తీసుకెళ్లలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి సడన్ గా ఇవన్నీ అక్కడ ఉంటే నేను ప్రిపేర్ చేసుకోలేను ఆలోచించాను అప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది తన శిష్యులు కొంతమంది అడిగారు ఏసయ్యని ఏసయ్య మృతులు నేను మా నాన్న చనిపోయారయ్యా పాత పెట్టుకొని వస్తానంటే మృతులు తమ మృతులని పాత పెట్టుకుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు ఆ మాట గుర్తొచ్చింది నా మనసులోకి దేవుడా ఏం చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను ఏం చేశాను నేను ఇక్కడ ఉన్నా అతన్ని చూడగలను లాస్ట్ చూపు కానీ నేను ఏసయ్య సన్నిధిలో అటెండ్ అయితే ఆయన కోసం అతని కుటుంబం కోసం ప్రేయర్ చేయొచ్చు కదా నాకు ఇచ్చిన ఈ టాలెంట్ని ఇలా వేస్ట్ చేసుకోవచ్చు కదా వేస్ట్ చేసుకోకుండా యూస్ చేయొచ్చు కదా అని ఆలోచించి నేను మళ్ళీ వెంటనే అక్కడ చూసేసి మా అమ్మ అంటానే ఉంది వచ్చావు కదా ఉండొచ్చు కదా చూడకుండా వెళ్తున్నావు ఉపయోగం ఏముంది అంత కష్టపడి వచ్చినాను అయినా కాదులేమో నాకు పని ఉందని వచ్చేసాను మా తమ్ముడు వాడు అంటున్నాడు అక్క వచ్చావు కదా స్కూల్ లేదు కదా ఉండొచ్చు కదా ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు పరిగెత్తుకుంటాను ఆ కాదులేరా నేను వెళ్ళిపోవాలని ఇంక వచ్చేసాను అయితే ఒకప్పుడు నా ఆలోచన ఎలా ఉండేదంటే ఆ దేవుని పని అయితే మాత్రం మళ్ళీ చూస్తామా ఏంటి చనిపోయిన వాళ్ళని ఎట్లయినా ఉండాల్సిందే ఆ వాళ్ళు అలానే చెప్తారు ఒకప్పుడు నా ఆలోచన అలా ఉండేది కానీ ఇప్పుడైతే ఆ దేవుని కృపని బట్టి ఆయన ప్రేమను బట్టి నిజంగా లేదు దేవుని పనికి ప్రిఫరెన్స్ ఇస్తే మన ప్రార్థన ఏం చేస్తాడు ఏసీ ఆలకిస్తాడు నా ప్రెజెన్స్ కన్నా నా ఆబ్సెన్స్ అక్కడ ఎక్కువ పనిచేస్తుంది ఎందుకంటే మనం ఆబ్సెంట్ లో ఉన్న ఇక్కడ ప్రేయర్ చేస్తే గాడ్ కెన్ డూ హిస్ మెరాకిల్స్ ఆయన అద్భుతాలు అతని సహాయం ఆయన యొక్క కృప అక్కడ వాళ్ళకు దొరకాలంటే ఇట్ ఈస్ బెటర్ టు మై ఆబ్సెన్స్ దేర్ నాట్ టు ప్రెజెంట్ అనిపించింది అనిపించి ఇక నేను వెంటనే నా జర్నీ స్టార్ట్ చేసేసి ఫాస్ట్ గా వచ్చి ఇంక ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నాను పిల్లలు అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే దేవుని కార్యాలకి ఆయన ఇచ్చిన తలాంతుని యూజ్ చేయడానికి ఈ లోకంలోవి మనం కొన్ని సిచ్యువేషన్స్ క్రిటికల్ గా క్రియేట్ అవుతాయి అమ్మో ఎట్లా ఈ సిచ్యువేషన్ హౌ టు హ్యాండిల్ ఇట్ హౌ టు ఓవర్కమ్ అని అనిపిస్తుంది కానీ మనం ఏం చేయాలంటే ప్రేయర్ చేసుకొని దేవుడు ఏం మాట్లాడతాడు ఆ దేవుడు వాక్యం ఏం చెప్తుందని ప్రతి విషయంలో ఈ విషయమే కాదు ఒకప్పుడు నా ఆలోచనని ఇప్పుడు ఏసయ్య మార్చాడు నిజంగా ఇంతకు ముందులో అయితే నేను ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టి అక్కడే ఉండేదాన్ని అలాగుండేదాన్ని ఇప్పుడైతే దేవుని కృపను బట్టి రాగలిగాను మీ అందరి ప్రార్థనల వల్ల నేను త్వరగానే వచ్చి ఇక్కడ క్లాస్ తీసుకోగలిగాను అందుకే దేవునికి వందనాలు పిల్లలు అర్థమైంది కదా మనకిచ్చిన ఏ టాలెంట్ అయినప్పటికీ మనం యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా లేదు యూస్ చేసుకోలేదు సోమరి పోతుల్లాగా ఉన్నాం అనుకోండి పిల్లలు ఏసయ్య అది ఇష్టం లేదు కదా ఏం చేశాడంటే ఏసయ్య ఆ మూడో వ్యక్తిని తీసుకొని సోమరిగా ఉన్నందుకు ఇదిగోండి చీకటి గదిలో ఈ మూడో వ్యక్తిని తీసుకెళ్లి ఈ గదిలో వేసేసి తలుపేశాడు ఇంకా అతనికి ఏం కనిపించదు ఇంకా గదిలోనే ఉండిపోవాలి ఇదేంటి అతనికి పనిష్మెంట్ లేదు ఏసయ్య మాట విన్నావు అనుకోండి ఇదేంటి గిఫ్ట్ మనకి ఈ ప్లేస్ కావాలా మనకి మనం టాలెంట్ ని యూస్ చేసుకుంటే దేవుని కోసం కష్టపడితే గాడ్ మనకు దేవుడు ఈ ప్లేస్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు లేదు మనం సోమరిగా ఉంటే ఈ ప్లేస్ ఇస్తాడంట మనందరికీ ఏసయ్యతో ఉండడమే కావాలి కదా పిల్లలు అవునా అవును అందుకని మనం ఏం చేయాలంటే ఏసయ్య మనకి ఏ టాలెంట్ ఇచ్చాడో దాన్ని ప్రాపర్ గా యూస్ చేయాలి ఏ పని చెప్తే అది మన శక్తి లోపం లేకుండా చేయాలి సాకులు చెప్పకుండా శక్తి లోపం లేకుండా చేయాలి మెమరీ వర్స్ చూద్దామా పిల్లలు ఈరోజు అందరూ ఓరల్ చెప్పండి మీకు అన్మ్యూట్ అవ్వకపోయినా నాతో చెప్పండి నేను వెయిట్ చేస్తాను
చేయుటకు నీ చేతికి ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారా నాన్న వచ్చిన వచ్చిన ఏ పనినైనను ఏ పనినైనను నీ శక్తి లోపము నీ శక్తి లోపము లేకుండా లేకుండా చేయుము చేయుము చేయుటకు చేయుటకు నీ చేతికి నీ చేతికి వచ్చిన వచ్చిన ఏ పనినైనను ఏ పనినైనను నీ శక్తి లోపము నీ శక్తి లోపము లేకుండా లేకుండా చేయుము ప్రసంగి ప్రసంగి తొమ్మిది తొమ్మిది పది పది ప్రసంగి ప్రసంగి తొమ్మిది తొమ్మిది పది 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 ఓకేనా పిల్లలు ప్రేయర్ చేసుకుందామా ఎండింగ్ ప్రేయర్ ఓకే ప్రేయర్ పొజిషన్లోకి వచ్చేయండి నాన్న వన్ టూ త్రీ పరిశుద్ధుడ యేసయ్య గనుడ పూజ్యుడ నాయన మీ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా నీ సన్ని తోడుగా ఉంచి నన్ను మీరు వాడుకున్న విధానానికే వందనాలు అయినా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీరు మొదటగా నన్ను క్షమించండి ప్రభా అయ్యా సరి అయిన మాటలు జ్ఞానమైన మాటలు ఈ బిడ్డల హృదయాల్లోకి నాయన వెళ్ళాలి అవి ఫలించాలి అభివృద్ధి పొందాలి అయ్యా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాటిని అప్లై చేయడానికి నాయన మీరు తగిన జ్ఞానాన్ని శక్తిని బలాన్ని ఈ బిడ్డలకి దయచేయండి ఏసయ్యా ఈ అవకాశం మీరు నాకు ఇచ్చారు వందనాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రభు నాయన పాష గారిని అక్క వాళ్ళని నాయన అయ్యా ఈ టీం మొత్తాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి అయ్యా మేము 500 డేస్ ఫంక్షన్కి వెళ్ళబోతుండగా కూడా మీ అగ్ని కంచెను వేసి ప్రభు అయ్యా క్షేమాన్ని ఇవ్వండి నాయన ప్రతిదీ ప్రతి కార్నర్ నుంచి అవసరమైన హెల్ప్ మొత్తం మీరు దయచేయమని ఏసయ్య కృప చూపించమని ఏసయ్య తప్పులుంటే మన్నించి నాయన ఈ చిన్ని మనవలు మీ పాదాల చెంతక చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు 3 2 1 ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ పాష గారు ప్రైజ్ లాడ్ పిల్లలు నీ రాజ్యం వచ్చిందాక నీ చిత్తం పరలోకం నెరవేర్చుదాక మా అనుది ఆహారం దయచేయండి మనుషులన్ని కాపాడండి ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి ఆమేన్ గ్రీష్మ ఖ్యాతి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and glory forever and ever. Amen. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు ఆనందములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలమ్మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంటే బాయ్ ప్రైజ్ లార్డ్ అంటే బాయ్ ప్రైజ్ లార్డ్ అంటే బాయ్ ప్రైజ్ లార్డ్ అంటే బాయ్